हेलो एवरीवन, वेलकम टू विशाख होम्स। इप्पुडु नेनु चूपिस्तुन्न हाउस शीलनगर एसटीबीएल ओपन थिएटर दग्गर। ओपन थिएटर की 1 km लोपटे उंटुंदी। ई हाउस अयिते 80 गजाल्लो अयिते ई हाउस अनेदी कट्टडं अनेदी जरिगिंदी। ई हाउस प्रेजेंट अयिते 2 फ्लोर्लु अयिते वीळ्ळु कट्टेसि उंचडं अनेदी जरिगिंदी। दीन्नि मनकि 30 lakhs अने अम्मका पटने प्रजेंट मन चूस्म हाउस की ऐक्चुअली 3 floors कौन दी टाउन प्लानिंग डिपार्टमेंट नीचे ब्लू प्रिंट अनेक जी का वीलू ओन 2 floors वीलू वेको 2012 कंस्ट्रक्शन अने जी अ दीदी 30 lakhs प्रेजेंट सेल पेट जी 30 lakhs की यहमात्र तग्गन वाल मन जी अच्छे ईक् प्रजेंट 30 lakhs एला डिडेसको मन अड़नपुर वाले समाधान चपारे प्रजेंट वाले हाउस कास्त अंत इंत तक इवे जरूर एन कटे वालू प्रापर्टी चेजने क्रम इन అమ్మడం జరిగింది జరుగుతుంది। అయితే ఇక్కడ ప్రెజెంట్ ఈ హౌస్ లొకేట్ అయి ఉన్నటువంటి ప్రాంతంలో ఏంటంటే గజం వచ్చేసి మనకి 25,000 గా ప్రెజెంట్ అక్కడ రేట్ అయితే ఉండండి। దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ 80 గజాల్లో ఈ ఒక ఇల్లు అనేది ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేసుకున్న ఖర్చులతో కలిపి వీళ్ళు ఏంటంటే 30 lakhs అనేది మనకి రేట్ అనేది ఫిక్స్ చేసి మనకి చెప్పడం అనేది జరిగింది। వాళ్ళు కూడా ఇంకా ఓపెన్ గా చెప్పారు మన దీంట్లో మాత్రం ఎటువంటి బార్గెనింగ్ ఉండదు, 30 lakhs కి ఫిక్స్ అయితేనే వాళ్ళు ఎవరైనా పార్టీని మన దగ్గరికి పంపించండి అని చెప్పేసి కూడా వాళ్ళు మనకి క్లియర్ గా చెప్పడం అనేది జరిగిందన్నమాట। అయితే ఈ హౌస్ మనం ఎలా కట్టారు ఏంటని చూసుకున్నట్లయితే కింద పైన ఒకేలా ఉండండి। ఫ్రంట్ వచ్చేసి మనం హౌస్ లోకి ఎంటర్ అయిన బాల్కనీ నుంచి ఫ్రంట్ ఎలివేటెడ్ బాల్కనీ నుంచి హౌస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ అయితే స్మాల్ హాల్ అనేది ఉంటుంది। మిడిల్ లో ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దాని ఏంటంటే మిడిల్ లో బెడ్ రూమ్ అనేది ఉంది, దాని పక్కనే ఒక కిచెన్ ఉంది, కిచెన్ కి ఆనుకొని ఒక బాత్రూమ్ అనేది అరేంజ్ చేయడం అనేది జరిగింది। వీళ్ళు కింద పోర్షన్ లోని పై పోర్షన్ లోని కూడా కబోర్డ్స్ అనేవి డోర్ వర్కింగ్ అనేది వీళ్ళు చేసుకోవడం అనేది జరిగింది। తర్వాత ఏంటంటే టైల్స్ అనేవి వేసుకున్నారు। ఇంతే, ఇంతకంటే ఇంతకు మించి ఏంటి ఇక్కడ మన వీళ్ళు ఏంటంటే ఇటువంటి ఇంటీరియర్ డెకరేషన్ ఇంటీరియర్ వర్క్స్ అయితే వీళ్ళు ఇటువంటివి ఎక్కువ అంటే రిచ్ గా గాని మరి అంత ఎక్కువ పెట్టుబడి అయితే వీళ్ళు పెట్టలేదు కాబట్టి। తర్వాత ఏంటంటే నాకు తెలిసి 2012 లో ఈ పైన కింద మొత్తం ఈ హౌస్ మొత్తం కట్టడానికి మేబీ 8 లక్షల నుంచి 10 లక్షల కంటే ఎక్కువ అయితే అయ్యి ఉండదు। ఈ యొక్క ఈ కాస్ట్ ని బట్టుకో బేస్ చేసుకొని వాళ్ళు ఏంటంటే 30 లక్షస్ అనేది ఈ హౌస్ సేల్ గానే పెట్టడం జరిగింది। వీళ్ళైతే 2008 లో ఈ యొక్క సైట్ అనేది వాళ్ళు స్టార్టింగ్ లో తీసుకోవడం జరిగింది। అప్పుడైతే కాస్ట్ గజం వచ్చేసి మనకి 20,000 వాళ్ళైతే 18,000 కి ఎంతకో తీసుకున్నారంట। అప్పుడైతే గవర్నమెంట్ వాల్యూ 20,000 ఎంత ఉండేది। ఇదండి హౌస్, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇప్పుడు ఇచ్చిన నంబర్ కి కాంటాక్ట్।